రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో కులం పేరుతో వెలమ వర్గానికి దూషించడంతో వెలమ వర్గానికి చెందిన యువకులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన పులి దేవేందర్ రావు అనే అదే గ్రామానికి చెందిన వీరవేణి దేవేందర్ యాదవ్ కులం పేరుతో వెలమ వర్గానికి దూషించడంతో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. కాగా వీరవేణి దేవేందర్ యాదవ్ ఫోన్లో వెలమ వర్గాన్ని దూషించడంతో వెలమ వర్గానికి చెందిన గ్రామ యువకులు అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనిపై చర్య తీసుకోవాలని చెప్పి కొండపేట పొలిషన్ వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎస్ఐ కానీ తగిన చర్య తీసుకోగలరు. టోటల్లీ మా కొల్లూరు గ్రామంలోని వెలమ జాతిని అందరినీ చాలా అవమానపరిచి అసభ్యకరమైన ఈ చితరాని బూతులు నా తిట్టాడు. దయచేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని మా కొల్లూరు గ్రామం జుగుసాకరమైన మాటలు తిట్టాడు. ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. దేవేందర్ అనే వ్యక్తి కొల్లూరు గుల్లకుర్మ సంఘానికి అధ్యక్షుడు. అతను ఇష్టం వచ్చిన ఇష్టపూర్వకమైన రీతిలో ఎటు పడితే అటు తిట్టిండు. దానికి మాత్రం ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళ సంఘానికి కానీ అతనికి కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు. ఒకటి ఇష్టం ఉన్నట్టు తిట్టడము అతని పదవికి మాత్రం బాధ్యం కాదు. వెలమ జాతికి అన్నాడు అనే విషయం ఎంత బాధాకరమైన విషయం అంటే కొల్లూరు గ్రామంలో నివసించి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా ఇప్పటి చాలా సంవత్సరాల నుండి ఏ ఒక్కరి పంచాయతీలైనా ఏ విషయమైనా ఎటువంటి విషయమైనా మా దగ్గరికి వచ్చి అందరూ సెటిల్ చేసుకోవడం జరిగింది.